పరిస్థితులన్నీ తారుమారవుతున్నాయి. ఆర్థిక మూలాలన్నీ తెగిపోతున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో మళ్ళీ సంక్షోభ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఎంతో కాలంగా సంస్థనే అంటిపెట్టుకున్న వారందరూ ఇప్పుడు లబోదిబోమంటున్నారు. వారి సమస్యలు ఏవైనా ఇబ్బందులు ఎన్నున్నా ఆయా సంస్థల యాజమాన్యాలు వారి గోడును అస్సలు పట్టించుకోవడం లేదు. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పుడు భారత్లో కూడా అనేక సంస్థలు ఉద్యోగుల తొలగింపు ఆలోచనలే చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులు కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ఆలోచనలు చేస్తున్నారు. వ్యాపారం వ్యవసాయ రంగాల వైపు మొగ్గు చూపుతున్న వారు కూడా ఉన్నారు. కోట్ల రూపాయలను ఆర్జించాలంటే అనుసరించాల్సిన విధానాలను అన్వేషిస్తూ కొత్త మార్గాలను వెతుకుతున్నారు. కొంతమంది గాడిదపాల వ్యాపారాలతో లాభాలు ఆర్జించవచ్చని లెక్కలు కడుతున్నారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకేసి గాడిదలను కొని వ్యాపారాన్ని కూడా మొదలెట్టారు. పనేదైతేనేం, డబ్బులొస్తున్నాయా లేదా అన్నదే ముఖ్యమంటున్నారు కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఇక చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలను నమ్ముకుంటే ఎప్పటికైనా ప్రమాదమేనని భావిస్తున్నారు. దీంతో చాలామంది వారు పొమ్మనక ముందే కళ్ళు తెరిచి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇప్పటి వరకు లక్షల్లో జీతాలను చూసిన వారు అదే స్థాయిలో లాభాలను ఆశిస్తున్నారు. అలాంటి లాభాలను గాడిదల ద్వారా పొందొచ్చని నమ్ముతున్నారు. అందుకే ఇద్దరు ముగ్గురు కలిపి 100 గాడిదలను కొనుగోలు చేసి పక్కా వ్యాపార రంగంలోకి దిగారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో అక్షయ డాంకీ ఫామ్ ఏర్పాటు చేశారు. నిజంగా ఆ వ్యాపారం వారికి అక్షయ పాత్రలాగానే మారింది. లక్షలు కురిపిస్తోంది. ఇప్పుడు టర్నోవర్ 1 కోటి రూపాయలకు చేరిందని నిర్వాహకులు చెబుతున్న మాట. కాలం కలిసొస్తే ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా లేచి నిలబడగలమని నిరూపిస్తున్నారు రమణ, కిరణ్ కుమార్, నవ్య. సాఫ్ట్వేర్ రంగంలో కీలక స్థానాల్లో ఉద్యోగాలు చేసిన వీరంతా గాడిదలతో వ్యాపారం చేస్తున్నారు. ఇందుకు ముందుగా పెద్ద ఎత్తున అధ్యయనం చేశారు. పలు దేశాల్లో గాడిద పాలకున్న గిరాకీని తెలుసుకున్నారు. దేశీయ సంతతికి చెందిన గాడిదలతో పాటు కొన్ని విదేశాల నుండి కొనుగోలు చేశారు. రాజమండ్రి సమీపంలోని మల్లెంపూడిలో 10 ఎకరాల విస్తీర్ణంలో రాంకీ డాంకీ ఫామ్ ఏర్పాటు చేశారు. వీటి పాలను బ్యూటీ పార్లర్లు, కాస్మెటిక్ కంపెనీలు పాలకు లీటర్ 5000 నుండి 6000 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు 20 లీటర్ల వరకు విక్రయాలు సాగిస్తున్నారు. అయితే వ్యాపార విస్తరణలో భాగంగా టెట్రా ప్యాక్లలో కూడా గాడిద పాల విక్రయానికి ప్రణాళికలు చేస్తున్నారు. ఇక గాడిద పాలను పౌడర్గా మార్చి విక్రయించాలన్న ఆలోచనలు కూడా చేస్తున్నారు. డిమాండ్ బాగుంది, రాబడి కూడా గణనీయంగా పెరుగుతోంది. ఎక్కువ సంస్థల నుండి ఆర్డర్లు వరుస కడుతున్నాయి. కేవలం పాలే కాదు, గాడిద మూత్రం, పేడ అమ్మకాలకు కూడా క్రమేపీ డిమాండ్ పెరుగుతూ ఉండడంతో వాటి విక్రయాలపై కూడా ఇప్పుడు దృష్టి పెట్టారు. మామూలు జంతువుల పోషణకు గాడిదల పోషణకు చాలా తేడా ఉందని భావించే అనుభవజ్ఞులైన వారిని పనిలో పెట్టుకున్నారు. అంతేకాదు ఇప్పటికే గాడిదల ఫామ్లను నిర్వహిస్తున్న కర్ణాటకలోని పలు ప్రాంతాలకు వెళ్ళి అధ్యయనం చేశారు. వీటి సంరక్షణ కోసం ఓ పశువుల వైద్యుడిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కర్ణాటక ప్రాంతంలో గాడిదల ఫోరాలు ఇప్పటికే చాలా వరకు ఏర్పాటయ్యాయి. అక్కడ పెద్ద ఎత్తున గాడిద ఉత్పత్తులతో వ్యాపారం సాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎలా నిర్వహిస్తున్నారు అన్నది తెలుసుకోవడానికి రమణ, కిరణ్ కుమార్, నవ్య వెళ్లారు. అక్కడి వారు చెప్పిన విషయాలన్నీ కూలంకషంగా విన్నారు. వాటిని సంరక్షించాలంటే ప్రత్యేక శ్రద్ధ అవసరమని భావించి అనంతపురం జిల్లా నుండి గాడిదల పెంపకంలో అనుభవం ఉన్నవారిని తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నారు. రాంకీ డాంకీ ఫామ్ ఏర్పాటుకు పెట్టుబడి బాగానే అయింది. ముగ్గురు కలిసి 50 లక్షలకు పైగానే వెచ్చించారు. ఈ వ్యాపారం ఎలా ఉంటుందా అంటూనే ఈ వ్యాపార రంగంలోకి భయం భయంగా రంగంలోకి దిగారు. కానీ దిగాక తెలిసింది దీనిలో చాలా లాభం ఉందని. అయితే వారు కొన్న 100 గాడిదల్లో ఇప్పటి వరకు 20 వరకు రోజుకు 1.5 లీటర్ల చొప్పున పాలిస్తున్నాయి. ఇవి మామూలు గేదెల్లా లీటర్ల కొద్దీ పాలిచ్చే అవకాశం లేదు. సాధారణంగా 1/2 లీటర్కు మించి పాలివ్వవు. ఒకవేళ లీటర్కు మించి పాలిచ్చాయి అంటే అవి శ్రేష్టమైన గాడిదలుగా భావించాలి అంటారు రాంకీ డాంకీ ఫారం నిర్వాహకులు. అయితే ఈ పాలకు ఎక్కువ సమయం నిల్వ ఉండే అవకాశం లేకపోవడంతో బాగా వేడి చేసి కావాల్సిన వారికి సరఫరా చేస్తున్నారు. శరీర పోషణ,
శరీర అందానికి గాడిద పాలు ఎంతో మేలు చేస్తాయని నమ్ముతారు. అందుకే వీటిని ఎక్కువగా కాస్మెటిక్స్ బ్యూటీ పార్లర్ల వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక కొన్ని ఆరోగ్య సమస్యలకు కూడా గాడిద పాలను వినియోగిస్తూ ఉంటారు. మామూలు పాలతో పోలిస్తే గాడిద పాలు చాలా చిక్కగా ఉంటాయి. చాలా ఘాటైన వాసన కలిగి ఉంటాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకు పరమోషధంగా భావిస్తారు. అందుకే ఈ పాలకు విపరీతమైన డిమాండ్. ఔషధ గుణాలతో పాటు సౌందర్యాన్ని పెంచే తత్వం ఈ పాలకు మెండుగా ఉంది. ఇందులో ఆవు పాలతో సమానమైన ప్రోటీన్లు ఖనిజాలు ఉన్నట్లు వైద్యులు చెప్తున్నమాట. చిన్న పిల్లలకు పట్టిస్తే పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అంటున్నారు. అంతేకాదు వీటిలో కొవ్వు శాతం చాలా తక్కువ. అందుకే శరీరానికి కావాల్సిన క్యాలరీలు విటమిన్ డి పుష్కలంగా ఉంటాయట. రక్తనాళాల్లో ప్రవాహ వేగాన్ని పెంచుతుంది. రక్తపోటు నియంత్రణకు గాడిద పాలు అన్ని రకాలుగా మేలుని భావిస్తారు. అందుకే వీటిని ఇప్పుడు సామాన్యులు కూడా వారానికి ఒక్కసారి అయినా కొని పిల్లలకు పడుతున్నారు. మొదట్లో చాలా మంది నవ్వుకున్నారు. పెద్ద చదువులు చదివి గాడిదల వ్యాపారం ఏంటిరా బాబు అనుకున్నారు. ఉన్న ఉద్యోగాలు చేసుకోక ఇదేం పనిరా అని వెనక్కి లాగిన వాళ్ళు ఉన్నారు. నిరాశావాదంతో నిస్పృహలను పెంచేందుకు ప్రయత్నం చేసిన వారు ఉన్నారు. కానీ తక్కువ పెట్టుబడిగా కనిపించడం, తెలుసుకున్న విషయం లాభం చేకూరుస్తుందని నమ్మడం వారిని ముందుకు దూకించింది. ఇప్పుడు ఎక్కడ విన్నా గాడిదల ఫోమ్ గురించే, వాటిలో వస్తున్న లాభాల గురించే, గంగిగోవు పాలు గరిటెడైనా చాలు, కడివడైననేమి కరుము పాలు అని వేమన గాడిద పాల వల్ల ఎలాంటి ఫలితం లేదని చెప్పాడు. కానీ అది ఒట్టి మాటని తేలింది. ఇప్పుడు కడివెడు గాడిద పాలు అంటే కొన్ని లక్షల రూపాయలను సంపాదించినట్టే. గాడిద పాల మీద ప్రయోగాలు చేసి ఎన్నో అద్భుతాలున్నాయని గ్రహించారు. అయితే ఢిల్లీకి చెందిన ఆర్గానికో అనే ఓ సంస్థ గాడిద పాలతో వంటి సబ్బుల తయారీని చేపట్టింది. విపరీతంగా అమ్ముడుపోయాయి. వాటి ఫలితాలు ఉన్నాయని వినియోగదారులు గ్రహించారు. అంతే, ఆ సబ్బులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ పాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ సౌందర్యాన్ని కాపాడతాయట. అందుకే ఈజిప్టుకు మహారాణి క్లియోపాత్ర గాడిద పాలతో నిత్యం స్నానం చేసేదని చరిత్ర చెబుతోంది. అలా వీటి ప్రాముఖ్యత ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే వీటి వినియోగం కూడా బాగా పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో గాడిదల ఫోరంలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి పాలతో వ్యాపారం జరుగుతున్నది ఎక్కువగా గోదావరి తీరంలోనే. అందుకే ఈ వ్యాపారంపై అధ్యయనం చేసేందుకు, తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రతిరోజు ఎంతో మంది రాజమండ్రి సమీపంలోని రాంకీ డాంకీ ఫారంను సందర్శించి విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఏదో ఒకటి చేయాలి. రానున్న ఉపద్రవం నుండి బయటపడాలి. ఇప్పటి వరకు తాను ఒక్కడే కష్టపడ్డాడు. ఇప్పుడు ఇంటిల్లిపాది కష్టపడేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అందుకే గాడిదల వ్యాపారం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాలకు చెందిన వారే కాదు, వివాహకులకు, పరిచయస్తులు, సాటి ఉద్యోగులు కూడా వారి బాటలోకి వచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అసలు ఫామ్లు ఏం జరుగుతోంది, గాడిదల సంరక్షణకు వారు అనుసరిస్తున్న మార్గాలేంటి, నెలవారీ ఖర్చులు ఎలా ఉంటున్నాయి, రాబడి ఎంత అన్న విషయాలను తెలుసుకుంటున్నారు. ఒకప్పుడు బరువులు మోయడానికే ఉపయోగపడేవి, వాటి విలువ తెలియక గాడిదలతో పోలుస్తూ తిడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ పనికి మాలిన గాడిదలే లక్ష్మీప్రదంగా మారాయి. వాటికి మంచి రోజులొచ్చాయి. ఫ్యాన్లు వేసి, పక్కలు పరిచి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. రోజులన్నీ ఒకలా ఉండవు బ్రదర్. డాంకీకి మంచి రోజులొచ్చాయి. ఒకప్పుడు వాటిని చులకనగా చూసిన మనుషులు ఇప్పుడు వాటిని దైవంలా చూస్తున్నారు, కొలుస్తున్నారు, లాభాలను పోగేసుకుంటున్నారు. అంతా కాలమహిమ. ఏమంటారు?